చంద్రబాబు నాయుడు భావించిన తర్వాత పార్టీలో కొనసాగడం సరికాదనేది నా భావన. త్వరలోనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా, ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తానంటున్నారు కేశినేని నాని. నిన్నంతా ముఖ్య నేతలు అనుచరులతో సమావేశమయ్యారు, పార్టీ మార్పుపై ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు నాని. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానంటూ ప్రకటించారు నాని. కేశినేని నాని రాజీనామా వరకు వెళ్ళింది తిరువూరు ఘటన. రేపు తిరువూరులో సభ నిర్వహించనుంది టీడీపీ. అయితే సభ ఏర్పాట్ల నిర్వహణలో భాగంగా కేశినేని నాని చిన్ని వర్గాలు 3 రోజుల క్రితం బాహాబాహీకి దిగాయి. ఈ ఘటన తర్వాత పోస్ట్ మార్టం మొదలుపెట్టిన టీడీపీ అధిష్టానం ఈసారి కేశినేని నానికి ఎంపీ టికెట్ లేదని తేల్చి చెప్పింది. దీంతో నిన్నంతా ముఖ్య నేతలు అనుచరులతో సమావేశమైన కేశినేని పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించారు. విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వలేమన్న అధిష్టాన ప్రకటనతో నాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి తాను వెన్నుపోటు పడవలేదని, పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినంటూ కామెంట్ చేశారు. విజయవాడ ప్రజల మీద తనకు నమ్మకం ఉందన్న నాని ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. తానేం చేయాలో కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఢిల్లీ వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకపోతే మరో ఫ్లైట్ చూసుకోవాలని, ఏ ఫ్లైట్ ఖాళీ లేకపోతే ప్రైవేట్ జెట్లోనైనా వెళ్ళాలి కదా అని మీడియా చిట్చాట్లో అన్నారు కేశినేని. తిరువూరులో నిర్వహించే సభకు 2 లక్షల మందిని సమీకరించేలా ఏర్పాట్లు చేస్తోంది టీడీపీ. ఈ మేరకు 3 రోజుల క్రితం ఏర్పాట్ల నిర్వహణలో భాగంగా తిరువూరులో కేశినేని నాని చిన్ని వర్గాలు బాహాబాహీకి దిగాయి. కుర్చీలు గాల్లోకి లేచాయి, కర్రలు విరిగాయి, తలలు పగిలాయి. ఈ ఘటనలో మొత్తం 49 మందిపై కేసులు నమోదయ్యాయి. దీనిపై వెంటనే పోస్ట్ మార్టం మొదలుపెట్టిన టీడీపీ అధిష్టానం కేశినేని నానికి టికెట్ ఈసారి ఇచ్చేది లేదంటూ స్పష్టం చేస్తూనే తిరువూరు సభ ఏర్పాట్లను చిన్నీకి అప్పగించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ టికెట్ చిన్నీకి వస్తుందా అంటే అధిష్టానమే అంతా చూసుకుంటుందని అంటున్నారు చిన్ని. తిరువూరు సభను సక్సెస్ చేయడమే ప్రస్తుతం ముందున్న లక్ష్యం అంటున్నారు చిన్ని. చంద్రబాబుని మరోసారి సీఎంని చేసేందుకు అంతా కలిసి కష్టపడతామని అన్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే విజయవాడ టికెట్ అయితే చిన్నికే కన్ఫర్మ్ అయినట్టుగా కనిపిస్తోంది. అవ్వాలనే తెలుగుదేశం గల క్రమశిక్షణ కార్యకర్తలుగా మేమందరం కోరుకుంటున్నాం. ఇది అధిష్టానం చూసుకునే విషయాలు. నేను సామాన్య కార్యకర్తను, నాకు ఇటువంటి విషయాల గురించి ఏమీ తెలియదు. తిరువూరు సభ దిగ్విజయంగా మా కార్యకర్తలు ప్రజలు అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఈ సభను విజయవంతం చేసే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, రాష్ట్ర ప్రజలు కోరుకునేది తీర్చడమే మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి కుండ్రంలో ఉండే చిన్న చిన్న సమస్యలు అవి మేము కుటుంబం అందరం కూర్చొని పరిష్కరించుకుంటాం. మేమందరం క్రమశిక్షణ గల కార్యకర్తలం. తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న పొరపత్యాలు ఉన్నా కూడా మేము అందరం కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడమే మా అందరి ముఖ్య ఉద్దేశం. అటువంటి చిన్న చిన్న గొడవలు అన్నింటిలోనూ ఉంటాయి, అవన్నీ మేము సర్దుకున్నాయి, సర్దుకుంటాయి కూడా. ఎవరిని అధిష్టానం నిర్ణయించినా మేము పశువు సైనికులలాగా కలిసికట్టుగా ఉండి వారిని విజయవంతంగా విజయానికి కృషి చేసి చంద్రబాబు నాయుడు గారి విజయానికి కృషి చేసి 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించాలనుకునే మేమంతా తెలుగుదేశం క్రమశిక్షణ సైనికులు అందరం చిన్న చిన్న పొరపక్షాలు ఉంటే ఉండొచ్చు, కానీ అందరం కలిసికట్టుగా కృషి చేసి పార్టీ విజయానికే కృషి చేస్తాం. ఎవరికి సీట్ ఇచ్చినా విజయవాడ టీం టీడీపీ అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ ఒకే తాటి మీద ఉండి నేను చూసి గెలిపిస్తాను.